గారు అంటూ ఎందుకంటే జగన్ రెడ్డి గారు అనే పదం వైసీపీలో ఏ నేత కూడా ఆయన పిలవరు మరీ ఆప్యాయంగా దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్ అన్న అంటారు లేదంటే జగన్ గారు అంటారు లేదంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటారు జగన్ రెడ్డి అనే ఒక పదం కేవలం పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మాత్రమే వింటాము అది ఎలాగా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వైసీపీ నేతలు గాని కార్యకర్తలు గాని ఎవరు కానీ ఇప్పుడు ఈ ప్రశంసల సమయంలో కూడా ఆయన ట్వీట్ లో అదే పదాన్ని పేర్కొండు జగన్ రెడ్డి గారి ప్రశంసలు 108 విషయంలో 104 విషయంలో అని చెప్పడం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ప్రశంసల టైం లో కూడా ఆ వ్యతిరేక ధోరణి చాలా స్పష్టంగా కనిపించింది అనేది నిజమేనా అది అలాగే చూడాలా 100% ఎందుకంటే ఇళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని హేళన చేసినట్టుగా రెడ్డి అనేవాడు దేశ రాష్ట్రాన్ని పరిపాలించారు ఇలాగుండా మాకు ఉపయోగం లేదనే మాట మాట్లాడారు రెడ్డి అనేది వాళ్ళ కులమో క్యాస్టో ఏదో మనకు అవసరం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పెట్టిన పేరు జగన్ మోహన్ రెడ్డి రెడ్డి అంటే జగన్ రెడ్డి అంటే మీరు హేళన చేసినట్టే అందులో సందేహం ఏమీ లేదు ఎక్కడికన్నా వెళ్ళి జగన్ గారు అంటారు కానీ లేకపోతే జగన్ అంటారు కానీ పెద్దవాళ్ళు జగన్ రెడ్డి అని ఏ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్ల మంది జనం ఎవరు మాట్లాడరు ఈయన కేవలము హేళన చేయడం కోసమే అందుకనే మా పార్టీలో ఉన్న నాయకులు ఆయన మాట విశ్వసించట్లేదండి ఇవాళ పొగుడతాడు రేపు ఇంకొక మాట అంటాడు చూడండి మీరే రాబోయే రోజులలో చూడండి ఆయన మాటకు స్టేటస్ లేదు నిలకడ లేదు నిలకడలేని మనిషిని ఏమంటారు చెప్పండి అటువంటి పరిస్థితి వలన ఆయన ఏదో అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అన్నానికి నీకు జగన్ రెడ్డి అన్నానికి తేడా లేదండి ఎంత ఎగతాళి మాట అది జగన్ గారను జగన్మోహన్ రెడ్డి అను జగన్ ఏంటి జగన్ రెడ్డి ఏంటండి నీ ఒక్కడి నోటి కూడానే వస్తుంది మీకు అమ్మక పవన్ నాయుడు అని పిలవాలేమో రేపటి నుంచి పవన్ నాయుడు అని పిలవాల్సిన అవసరం మాకు లేదండి మేము పవన్ నాయుడు అని ఒక క్యాస్ట్కు మేము అంటగట్టం సార్ మాది ఒక క్యాస్ట్ పార్టీ కాదు మాకు కులం మతాలకు సంబంధం లేని విషయం పవన్ కుమార్ అని పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటాం చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అంటున్నాం కానీ చంద్రనాయుడు అని మేము ఎందుకు అంటాం అది ఎగతాలి కదండి చంద్రబాబు నాయుడు తీసేసి చంద్రనాయుడు అంటే ఎట్టుంటుంది ఇది తప్పు కదా ఎందుకు ఎందుకు వ్యంగ్యం ఎందుకు ఎగతాళి ఎగతాళి ఎందుకంటే ఆయనకు సినిమాలలో కొంత ఇది ఉందండి ఆయనే చెప్పాడుగా నాకు తిక్కుంది తిక్కకు ఒక లెక్క ఉందని అటువంటి మాటలు ఆడినప్పుడు అవి సినిమాలకు పనికి వస్తాయి కానీ గ్రౌండ్ రియాలిటీలో పనికిరావు సార్ వర్కౌట్ అవుతుందంటారా 100% వర్క్ అవ్వదండి 100% వర్కౌట్ అవ్వదు తర్వాత అతనే బాధపడతాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి